ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సోషేపు లేట్ చేస్తూనే ఉంటది. నేను వదిలేటప్పుడు కరెక్ట్ 9 o'clock స్కూల్ ఉంటాడు. మళ్ళీ పోట్లు, మళ్ళీ ఇప్పుడు పోయి, మళ్ళీ పోట్లు, మళ్ళీ ఇప్పుడు పోయి. ఈ సిడ్డ పూసోరా, ఈ సిడ్డ పూసోరా. సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని ఇద్దరికే, ఇద్దరు వల్లనే అవుతలే అంటే నీకు ఇంకొకటి కావాలా? నేను నీకు ఇంకొకళ్ళు మీ కోపాలు కలగకుండా కదేవాణి. మెంటల్ టార్చర్ కాదు, నాకు నువ్వు మెంటల్ టార్చర్ పెడుతున్నావు. మాట్లాడుతుంటే నాకు నెత్తి ఇట్లా తిరుగుతుంది తెలుసా? ఉషా ఇష్టం కాదు, నా ఇష్టము. నువ్వు ఎట్లంటే అట్లా లోడు అని చెప్పేసి उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क आपकी कुर्सी के ऊपर लगे hey. अभी हाय राइट ब्रो, बाय 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 से बाय हाय బాయ్ రా, బాయ్ రా. ఇప్పుడు పంపిస్తా. ఓకే ఓకే. తెచ్చిన 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 తీసుకొని వస్తా. గైస్, సర్చ్ ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు అభిష్కి ప్రామిస్ చేశాను తనకి టాయ్ కార్ తీసుకొని వస్తా అని చెప్పేసి. సో వచ్చే ముందు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాయంటే నేను తెచ్చుకోవడమే మర్చిపోయినాను. సో నేను ఉషాకి కాల్ చేశాను ఇట్లా టాయ్ కార్ ఎట్లా అని చెప్పేసి. అండ్ ఉషా అనేది ఆడు వెయిట్ చేస్తున్న టాయ్ కార్ గురించి, లేకుంటే మాత్రం చాలా బ్రేక్ డౌన్ అవుతారు ఆడు అని చెప్పేసి అన్నాడు. సో నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏంటంటే, రియాన్స్ ఖాన్ బర్త్డేకి చాలా అంటే చాలా మనకి కార్ గిఫ్ట్స్ వచ్చినాయి, అంటే చిన్న చిన్న కార్వి. సో ఉషాకి చెప్పాను రియాన్స్ బర్త్డేవి ఏమన్నా కార్స్ ఉంటే మాత్రము అవి చూడకుంటే మాత్రము అవి నాకు ఇచ్చేసి నేను తీసుకుని వచ్చినట్టు చూపెడతాను అని చెప్పేసి అన్నాను. ఎంతకి తెగించారా? నీ కారే కావాలా? డాడ్ వద్దా? ఓకే చూపెడతా, నేను ఫ్రెష్ అప్ అయ్యి. ఓకేనా? తింటున్నాడు అయ్యో. ఎట్లున్నావు? బ్యాగ్లో, బ్యాగ్లో ఉన్నాను, బ్యాగ్లో. నా పైకి వెళ్తుందా? అది రెడీయా గిఫ్ట్కి? కళ్ళు మూసుకో అని చెప్పినానా? కళ్ళు మూసుకో. ఎట్లా కళ్ళు మూసుకో? ఉన్నావు మంచిగా. వీరు వీరు నీ గిఫ్ట్ ఇచ్చిన కళ్ళు మూసుకోవాలని చెప్పిన నీ కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఓ అవి ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బాగుందా? ఏంటో అట్లా పెట్టేసింది. మంచిగా ఉన్నాయా అవి? థ్యాంక్స్ చెప్పలే నాకు. థ్యాంక్ యూ డాడ్ అనలే. హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అవి కానీ 4 డేస్ తర్వాత నేను స్కూల్ తీసుకెళ్తున్నాను. దా మీ అనుకోవచ్చు 4 డేస్ తర్వాత అని చెప్పేసి కొంచెం బ్యాకప్ పెట్టుకునే పోయినాను. అవి మెల్లమెల్లగా రిలీజ్ దానానా. కిరణ్, స్కూల్కి లేట్ ఉందా? వచ్చినాక ఆడుకున్నాం. కార్ బాగుందా? అవి కారు బాగుందా? ఓ బ్యాగ్. సోషేపు లేట్ చేస్తూనే ఉంటది. నేను వదిలేటప్పుడు కరెక్ట్ 9 o'clock స్కూల్ ఉంటాడు ఆడు. మళ్ళీ పోట్లు, మళ్ళీ ఇప్పుడు పోయి, మళ్ళీ పోట్లు, మళ్ళీ ఇప్పుడు పోయి. నేను జిమ్ కు పోయి పట్టుకో. ఏ పాపం ఒక రైడ్ తీసుకోపో ఇన్ని రోజులు. దారా నడు, ఉడుకుతున్నావేమో. స్కూల్ వేసేస్తారా నేను? నువ్వు ఆయన ఉడుకుతున్నావు. రే రే రే, మెల్ల 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 కింద పడుతుంది.
కింద పడుతున్నా, కింద పడుతు మెల్లగా ఉందికట తొందర. ఏంది ఇక్కడ చూడాలి ఈయన, ఈ శుద్ధ పూసోరా, ఈ శుద్ధ పూసోరా. సాంప్రదాయిని ఎప్పుడు టైం దొరుకుతాయి అని ఎప్పుడు కొడతామా అని చూస్తారు. నిన్న గిఫ్ట్ వేస్తే మొత్తం మీరే, ఇంకొక గిఫ్ట్ ఇచ్చిన ఈ ఊకోలేదు ఇచ్చుకున్నావు. ఓ మమ్మీ మా అభిజ్ గారిని సపోర్ట్ ఇస్తుంది. ఇదేంటి చిన్నోడు కొడతా ఉన్నాడు పాపం, నువ్వేమో సపోర్ట్ చేస్తావు. అయితే పోయి కొడతారా, నీ పెద్దోడు అసలు చెడ్డీ కూడా వేసుకోలేడు. ఇక నేనేమని చెప్పాలి, ఇక బాగుందా తమ్మునికి, తమ్మునికి గుడ్ బాయ్, గుడ్ బాయ్. నీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు తెలుసా నువ్వు నామం కంటే తింటున్నావు అని. నీకు చెప్పినా లేరా అభిష్ పేపర్ తినొద్దని చెప్పినా నీకు, నీకు చెప్పినా లేరా మళ్ళీ ఉంది తిన్నావు పేపర్లు, ఉండు ఇంట్లో పేపర్లు. మళ్ళీ ఇదేంది, ఇదేంది నువ్వు డాడ పక్కన ఉందా నీకు రెండు కొడుకున్నావు. బెల్ట్ తీసుకుని రా, తీసుకొని వస్తా కొడుతూనే కొడుతూనే చేస్తావు. ఇక్కడ చూడు మళ్ళీ ఎందుకు తింటావు పేపర్లు, సారీ చెప్పు మంచిగా, ఇంకొకసారి తింటావా. ఇక్కడ చూసి నమస్తే నమస్కారం చేసి చెప్పు పేపర్లు. ఓగో నా ముంగనే తింటున్నాడు ఆయన. బెల్ట్ తీసుకొని రాబే, వీడినోడు బెల్ట్ తీసుకొని రా. భయపడినట్టు చేస్తావు, చేసేవా చేస్తుంటావు. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాడు, కారణం యాక్టింగ్ చేస్తున్నా తిన్నాడే. తిద్దలేరా నీళ్ళు తాగు అని చెప్పేసి అన్న, కాలం మెల్లగా చేస్తుంటాడు అందుకే. ఏం తిన్నాడు వచ్చినా కాడు, ఆ చురువ తప్ప ఇంకేం తిందే నువ్వు, ఆగ్రా అన్నం తినమంటే ఏడుస్తున్నావు ఈ మధ్య. ఓ దొంగ ఏడిపేస్తావు గుట్ట కడుపులా, పేపర్లు తింటావు ఇంకా సమ్ ఇంకొక ఇంకొక నేను పెంచుతానంటే ఏమి ఇంకా ఇద్దరికే ఇద్దరి వల్లనే అవుతలే అంటే నీకు ఇంకొకటి కావాలా, నేను నీకు ఇంకొకళ్ళు ఆడే సత్యాన్సా ఉంటాడు, వాడు సత్యాన్సా ఉంటారు, నీకు ఇంకొకరు కావాలి. ఆడపిల్ల కావాలంట, ఆడపిల్ల ఇప్పటికే కోపం వస్తుంది నీకు. ఏమొద్దు ఏదేదో నువ్వు ఊకే దగ్గరకు రావి, కావాలని చేయకు. మీ కోపాలు కలగకుండా కదేవాణి, కోపాలు కాదు మమ్మీ ఇరిటేషన్, కావాలని ఇరిటేషన్ చేస్తారు. ఏంది నాడు వచ్చినాక ఏడు చురువానా, నీకేమైందడి అయ్యో అరే ఈ బాత్రూమ్ పోయింది అని కాదు అవసరమా అండి. ఆన్
ఇది ఎక్కడ నుండి దొరికింది? ఇంకి అది తట్టుకుంటారు మమ్మీ ఇక్కడ. ఇప్పుడు కూడా ఇంక ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ ఈ కొనాకేముందా నీకు, ఈ కొనాకేముందానా కుట్టాలా నేను? కొనాకేమున్నాడు దిగో. తోటి అవుతలే అంటే దీంతో వేసేపు నేను తలకి కొట్టు. అరే ఇప్పుడే తీసిన కదా కిందికి నిన్ను. ఇంత ముండోడేమో మీరు ఇప్పుడే కొట్టి మరి నేను మా భయం ఏంటంటే కింద ఎక్కడ పడగల అని చెప్పేసి కత్తికెళ్ళు లోపట అది చేతి పెడతారా అని చెప్పేసి. ఉషా ఏమైంది ఏమనుకున్నా చెప్పు. పెట్టుకుంటాను కదా తల్లి, నీకు ఇద్దరు ఇద్దరిని చూసుకోనికనే పొద్దున్నీ మొత్తం సబ్జెక్ట్ చేసిన తెలుసా? ఇద్దరిని ఇద్దరిని చూసుకోనికనే నువ్వు ఇంతగానము అలసిపోతున్నావు, ఇంకొకటి కొడితే ఇంకేం చేస్తావు నాకు అర్థం కాదు. మెంటల్ టార్చర్ కాదు నాకు, నువ్వు మెంటల్ టార్చర్ పెడుతున్నావు. మాట్లాడుతుంటే నాకు నెత్తి ఇట్లా తిరుగుతుంది తెలుసా? నువ్వు ఇట్లనే లేట్ చేస్తా ఉంటే 3 మంత్స్ అయిపోతుంది, దాని తర్వాత మళ్ళీ చాలా కష్టమవుతుంది. చెప్తున్నా అదే అంటే ఇప్పుడు 1.5 మంత్ అవుతుంది, ఎట్లనే ల్యాగ్ చేసుకుంటే ల్యాగ్ చేసుకుంటే పోతే 3 మంత్స్ అయితే ఇట్లా పెట్టుకోవాలని ఉంది. ఎందుకు ఇద్దరు వల్లనే అయితే లేదు మమ్మీ, అది పాపం నేను తీయడం. ఎంతో మంది ఉంటారు తెలుసా కానోళ్ళు, అవునే మనకి ఏదో వచ్చింది కాబట్టి. ఏ మెంటల్ దాని లెక్క మాట్లాడాకే, నీ అవ్వ ఫైనాన్షియలీ సెటిల్ లేనప్పుడు ఉందుకు ఇవన్నీ అని చెప్పేసి అడుగుతుంటే ఇంకా నాటకాలు చేస్తున్నావేనా నువ్వు? మళ్ళీ తీసేయడం పాపం వినే, తీసేయద్దు పాపం అది. మరి నేను నా గురించి పాపం నువ్వు కొంచెం ఆలోచించరాను? నా గురించి ఆలోచించాలి. సెటిల్ అంటే నేను కూడా జాబ్ చేస్తావు కదా. నీకు కొంచెం అన్నా తెలియలేదు, ఉన్న ఇద్దరు పిల్లలకే నువ్వు జాబ్ మానేస్తావు, ఇంకొకళ్ళు వస్తే ఇక నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావు? ఏం నాలెడ్జ్ ఉంది, ఏం మాట్లాడుతున్నావు అసలు నాకు ఏం అర్థమైతలేదు. ఓకే ఒక మాట చెప్తున్నా, కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నావు? నాకు మెంటల్ టార్చర్ ఇస్తున్నావు. సో గైస్ చాలా మంది అడుగుతున్నాడు మమ్మీ రియాక్షన్స్ ఏంటి, మమ్మీ రియాక్షన్స్ ఏంటని. మమ్మీ అంటుంది అసలు వీడియో పెట్టడమే తప్పు అని చెప్పేసి. సో ఈమె పెట్టింది వీడియో, నేను పెట్టలేను. ఈమె ఏమన్నారంటే నేను ఎక్కడ తీపిస్తాను అని చెప్పేసి భయపడి ఈమె పెట్టింది వీడియో. మమ్మీ ఏమంటుందంటే మీ ఇష్టం రా, నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకండి, మీ సోషల్ మీడియాలోనే పెట్టి పెద్ద తప్పు పని చేసింది, ఇప్పుడు నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకుండా మీరు, మీరు ఏ డిసిజన్ తీసుకున్నా సరే నాకైతే ఓకే ఉంది అని చెప్పేసి అన్నది. సో మమ్మీ రియాక్షన్ అది ఆమెకి. మమ్మీ ఇప్పుడు నేను కెమెరా పెట్టినా సరే పెట్టినా నేను రియాక్షన్ అడుగుదామని, తను చాలా సీరియస్గా అయింది మమ్మీ. సో అది మమ్మీ రియాక్షన్స్. నేను ఆబ్వియస్లీ ఒకసారి మమ్మీ కూల్ అయినాక, మమ్మీ అయితే చాలా కోపం ఉంది, కూల్ అయినాక అయితే నేను మాట్లాడతాను. అండ్ ఉషా వాళ్ళ ఫ్యామిలీతో కూడా నేను ఫోన్ మాట్లాడినాను. ఫోన్ మాట్లాడితే నీ ఇష్టం నా ఇష్టం అని చెప్పేసి అన్నాడు. ఉషా ఇష్టం కాదు నా ఇష్టము, నువ్వు ఎట్లంటే అట్లా లోడు అని చెప్పేసి మొత్తం అయితే అన్నది. ఇక ఈమెనే ఇవే మజాక్ అవుతుంది. నీకు ఇంకొక తమ్ముడు కావాలా? ఇంకొక తమ్ముడు కావాలా నీకు? రియాన్స్కి నీకు రియాన్షి ఇంకొక తమ్ముడు కావాలా? వద్దా కావాలా? వద్దనరా నీకు ఆల్మొక్త వద్దా? ఎందుకంటే నువ్వు నువ్వు రియాన్షి ఇద్దరే ఓకే, మళ్ళీ ఇంకొకళ్ళు ఎందుకున్నాను మనకి, కరెక్టా? నువ్వు రియాన్షి గారికి ఇప్పుడే నీ ఉన్న టాయిస్ ఇస్తలేవు, ఇక కొట్టలో సేమ్ ఇస్తావు. ఓకే నీకు చెల్లె కావాలా? చెల్లె కావాలా తమ్ముడు కావాలా? చెల్లె కావాలా? అక్క రా అన్నా, వస్తే చెల్లి వస్తుంది ఇక రా. చెప్పు నాన్న నీకు
చెల్లొద్దా? తమ్ముడు కావాలా? ఎవరు వద్దుగరా? నాకు కూడా వద్దు. రేపు మీ తమ్ముడు అనుకున్నారు రియాన్షు, సో రియాన్షుని కూడా అడుగుదామా? సో గైజ్ ఈరోజు లాగ్ ఇంతే. మీరు ఏం చెప్పలేను, నేనైతే నేను ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా ఈ మ్యాటర్. అవి గుడ్ నైట్ చెప్పినావా? సరే, ఇప్పుడు బ్లాగ్లో కలుద్దాము అప్పటివరకు.